దినోత్సవ కక్షలు మాటల్లో మానవత్వం నడకలో గాంభీర్యం పేదలంటే అభిమానం అందరినీ చిరునవ్వుతో కలిపించే మీ లైజం తండ్రికి తగ్గ తలయుడు కాకాని ఆశయ సాధన కోసం కలిసి నడిచే శ్రామికుడు యూత్ ఐకాన్ వైఎస్ఆర్సీపీ ముక్కుతూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి హార్దిక జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా సామాజికంగా భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ షేక్ మస్తాన్ అగ్ని వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు బ్రహ్మదేవి పల్లికుండ ప్రతాప్ వల్లూరు గ్రామ సర్పంచ్ అంకుపల్లి సుధాకర్ వైఎస్ఆర్సీపీ నాయకులు వల్లూరు షేక్ జమీన్ కోఆప్షన్ సభ్యులు ముత్తుకూరు మండల ప్రజాపరిషత్ కట్టా సుబ్రహ్మణ్యం నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బ్రహ్మదేవి షేక్ బషీర్ పొదలకూరు లెమన్ మార్కెట్ డైరెక్టర్. కాకాని గౌతమ్ రెడ్డి లాంటి నాయకుడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండటం సర్వేపల్లి ప్రజల అదృష్టమని ముత్తుకూరు మండలం వైసీపీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాని గౌతమ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటికి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మంగళవారం సంబరాలు చేసుకున్నారు. ముత్తుకూరు మండల కేంద్రంలో మండల వైసీపీ కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, గృహసారథుల మండల కన్వీనర్ నెల్లూరు శివప్రసాద్, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నడవడి ముత్యంగౌడ్ ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం బాణసంచా కాల్చి భారీ కేక్ కట్ చేసి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కోసం అనునిత్యం పాటుపడతారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత కాకానికి దక్కుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి మత్స్యకారేతర ప్యాకేజీ పంపిణీ చేసిన విషయాన్ని మండల ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని వైసీపీ నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రాగాల వెంకటేశ్వర్లు, కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి, గండవరం సూరి, షేక్ అగ్ని, తుమ్మతాటి రాజశేఖర్, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపల్లి నియోజకవర్గంలోటువంటి పార్టీ శ్రేణులు, అభిమానులు అందరూ కూడా ఈరోజు పండగ వాతావరణంలో హర్షధ్వానాలతో ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ముత్తుకూరు మండలంలో పెద్దలు, ముత్తుకూరు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ అయినటువంటి శ్రీ మెట్టా విష్ణువర్ధన్ గారి నాయకత్వంలో ఈరోజు ఏలాది మంది కార్యకర్తల మధ్య ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు కేక్ కట్టింగ్, అదేవిధంగా మహానేత వైఎస్ రాజశేఖర్ గారికి పూలమాల వేసి ఈరోజు కాకాని గోవర్ధన్ గారు సరేపల్లి నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ఈరోజు అభివృద్ధి అంటే ఇలా ఉండాలి అని ఒక మార్కు సంపాదించినటువంటి ఒక నేతగా ప్రజల గుండెల్లో ఈరోజు నింపుకొని ప్రజలే సమస్యలే పరమావధిగా పనిచేస్తూ ప్రజల మధ్య ఉంటూ గెలిచిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు ప్రజల సమస్యలే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి శ్రీ కాకాని గోవర్ధన్ గారికి సర్వేపల్లి ప్రజలు చాలా రుణపడి ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 17,500 నుంచి 20,000 వరకు మాసుల్లోనే మనకు రైతులకు డబ్బులు ఇచ్చి కొనుక్కోపోవడం జరిగింది. నిజంగా ఇది మన వ్యవసాయ శాఖ మంత్రి మన గోవర్ధన్ రెడ్డికి రావడం మనకు రైతులకి అదృష్టం మరణం అని ఖచ్చితంగా మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. అదేవిధంగా మనం ఇది ఒకటే కాకుండా మన మండలానికి కానీ మన నియోజకవర్గానికి కానీ చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంతో జరిగినటువంటి సంక్షేమ పథకాలు కూడా కాకుండా అవే కాకుండా మామూలుగా మనకు సంబంధించి ప్యాకేజీ విషయం అయితే చెప్పిన మాట ప్రకారం చెప్పిన విధంగా మనకు 20,000 రూపాయల లెక్కన మన మండలం అంతా కూడా పంచడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఈ విధంగా మనం చేసేటటువంటి వ్యక్తిని మనం మరొకసారి మంచి మెజారిటీతో గెలిపించుకొని ఆయన యొక్క మన్నలు పొందాలని, ప్రజల యొక్క రుణం తీర్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జన్మదినాశుభాకాంక్షలు మాటల్లో మానవత్వం నడకలో గాంభీర్యం పేదలంటే అభిమానం అందరినీ చిరునవ్వుతో కలిపించే మీ లైజం తండ్రికి తగ్గ తలయుడు కాకాని ఆశయ సాధన కోసం కలిసి నడిచే శ్రామికుడు యూత్ ఐకాన్ వైఎస్ఆర్సీపీ ముత్తుకూరు మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి హార్దిక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా సామాజికంగా భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ షేక్ మస్తాన్ అగ్ని వైఎస్ఆర్సీపీ మైనారిటీ నాయకులు బ్రహ్మదేవి పల్లికుండ ప్రతాప్ వల్లూరు గ్రామ సర్పంచ్ అంకుపల్లి సుధాకర్ వైఎస్ఆర్సీపీ నాయకులు వల్లూరు షేక్ జమీన్ కోఆప్షన్ సభ్యులు ముత్తుకూరు మండల ప్రజాపరిషత్ కట్టా సుబ్రహ్మణ్యం నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బ్రహ్మదేవి షేక్ బషీర్ పొదలకూరు లెమన్ మార్కెట్ డైరెక్టర్.
మనసున్న మంచి మనిషి అనునిత్యం అభివృద్ధిని ఆకాంక్షించే మా సోదర సమానులు ముత్తుకూరు వైఎస్ఆర్సీపీ ఎం టైగర్ మా ప్రీతమ నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించాలని, మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అల్లంపాటి గోపాల్ ఉప సర్పంచ్ తాళ్ళపూడి గ్రామ పంచాయతీ దువ్వూరు హరికృష్ణ తాళ్ళపూడి గ్రామ సచివాలయం కన్వీనర్ అల్లంపాటి నాగరాజు వైఎస్ఆర్సీపీ నాయకులు తాళ్ళపూడి కోట సుధీర్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నాయకులు తాళ్ళపూడి గోనుల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ నాయకులు కప్పల గురువు ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానము మంచి మనసుతో నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్సీగా గెలిపించిన మిమ్మల్ని అందరినీ నేనెప్పటికీ మర్చిపోలేను. ఈ నెల 12వ తేదీన బుధవారం అమరావతిలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. ఈ కార్యక్రమానికి మీరు తప్పక హాజరై నన్ను ఆశీర్వదిస్తారని మిక్కిలు ప్రార్థిస్తున్నాను. ఇట్లు మీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.